భారీ వర్షాలతో హైదరాబాద్ లో వాహనదారులకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరదలతో ధ్వంసమైన వేలాది కార్లు, టూ వీలర్లు మెకానిక్ షెడ్లకు చేరుకున్నాయి. అయితే వీటిలో చాలా వరకు పనికి రాకుండా పోయాయని మెకానిక్లు చెబుతున్నారు. బాల్నట్ వరకు మునిగిన కార్లను తుక్కు కింద అమ్మేయడమే మంచిదని తేల్చి చెబుతున్నారు. 3-4 లక్షలు రిపేరింగ్ కు పెట్టే బదులు కొత్తది కొనుక్కోవడమే బెటర్ అని సలహా ఇస్తున్నారు. నగరంలో కార్ల యజమానుల కష్టాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చిన్నారెడ్డి అందిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ లో భారీ వర్షాలు మిగిల్చిన విషాదం అంతా ఇంత కాదు. మనుషులు చనిపోగా వందలాది వాహనాలు నీడ కొట్టుకుని పోయి ఇప్పుడు మెకానిక్ షెడ్లకు చేరుతున్న పరిస్థితి. ఏ మెకానిక్ షెడ్ చూసినా టూ వీలర్స్ కానీ ఇటు ఫోర్ వీలర్స్ కానీ ఆటోలు కానీ ఏవి చూసినా ఇప్పుడు ఫుల్గా కనిపిస్తున్నాయి. అసలు గ్యాప్ లేకుండా మెకానిక్లకు పని చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఒక గ్యారేజ్ వద్ద ఉన్నాం. గ్యారేజ్లో నీట మునిగిన కార్లు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చాయని చెప్తున్నారు. చెప్పండి, ఇప్పుడు వరదల వల్ల ఎలాంటి నష్టం జరిగింది? కార్లు ఎంత మేరకు డ్యామేజ్ అయింది? కార్లు ఏమంటే ఇప్పుడు వచ్చే వెహికల్స్ అండి, ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి. కారు మునిగిందనుకో బ్రేక్ ఇక్కడ వరకు మునిగిందనుకో వీల్ బేరింగ్లో ప్రాబ్లం వస్తుంది, ఈ బ్రేక్ లైనర్స్ ప్రాబ్లం వస్తుంది. కొద్ది ఇక్కడ వరకు మునిగిందనుకో ఇటువంటి ఎలక్ట్రానిక్ సర్క్యూట్లు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది కొనాలన్నా కానీ ఇప్పుడు చాలా కాస్ట్లీ, 8000 వరకు ఉంటుంది. మార్కెట్లో ఇప్పుడు దొరకట్లే కూడా, ఇది షార్టేజ్ ఉన్నాయి చాలా వెహికల్స్. అదే ఇక్కడ వరకు మునిగిందనుకో ఇది ఏసీ బాక్స్ ఉంటుంది. ఇక్కడ ఏసీ బాక్స్ అంటే కంప్లీట్ ఇదే ఆపరేట్ చేస్తుంది మొత్తం ఇంజన్, స్టార్టింగ్ కానీ ఏదన్నా కానీ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ యూనిట్ అంటారు దీన్ని. ఇది మునిగిందనుకో ఇది కంప్లీట్ ఫెయిల్ అయినట్టే కొత్తది రీప్లేస్ చేసుకోవాలి. అది ఉంటుంది ఒక 20-30,000 వరకు ఉంటుంది కాస్ట్ దీనిది. ఇది ఉంటుంది. ఇంకా ఇంజన్ ఆయిల్కి వాటర్ పోయిందనుకో ఇంజన్ కూడా సీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. గేర్ బాక్స్లో కూడా వాటర్ పోతుంది, డిఫరెన్షియల్లో కూడా వాటర్ పోతుంది. ఏమంటే వచ్చే వెహికల్స్ అన్ని ఇప్పుడు పవర్ విండోలు అన్ని పవర్ స్టీరింగ్లు ఇవి ఉన్నాయి కాబట్టి కంపల్సరీ అవన్నీ చేంజ్ చేసుకుంటేనే బెటర్. లేదనుకో ఇన్ ఫ్యూచర్ ఇప్పుడు స్టార్ట్ అయినా కానీ ఇన్ ఫ్యూచర్ రస్ట్ పట్టి తర్వాత ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటే చాలా రోజులు అంటే వరదలు వచ్చి ఆగిపోయిన 3-4 రోజుల్లో కూడా ఇప్పటికి కూడా ఖాళీలో వాటర్ వస్తున్నాయి. కార్లు ఇంకా నీళ్ళలోనే ఉన్న పరిస్థితి 4 నుంచి 5 రోజుల వరకు కూడా నీళ్ళలో ఉన్నాయి. అటువంటి కార్లు ఏ విధమైన నష్టాన్ని చవి చూసావు? అటువంటి కార్లను మనం బండి స్టార్టే చేయొద్దు. దాన్ని స్టార్ట్ చేయకుండా టోయింగ్ చేసుకొని తీసుకొని వచ్చినాం అనుకో, కొద్దిసేపు ఎండలో పెట్టి మొత్తం ఎయిర్ వీరు అన్ని కొట్టేసి అది చేసి స్టార్ట్ చేయడానికి చూడాలి. లేదనుకో కంపల్సరీ అనుకుంటే ఈసీ బాక్స్లో అవన్నీ చేంజ్ చేసుకోవాలి. ఎలక్ట్రానిక్ కాబట్టి చేంజ్ చేసుకుంటేనే బెటర్. అంటే ఓవరాల్ కాస్ట్ ఎంత ఉంటుంది ఒకసారి? ఇప్పుడు ఈ కార్ ఇప్పుడు ఉంది 3 రోజుల తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇవన్నీ పాడైపోయినాయని చెప్పారు. ఇప్పుడు ఓవరాల్గా దీన్ని రిపేర్ చేయాలంటే ఎంత కాస్ట్? దీన్ని రిపేర్ చేయాలి, ఇవన్నీ రీప్లేస్మెంట్ చేసి మళ్ళీ ఆన్ రోడ్ చేయాలంటే 2-3 లక్షల వరకు అవుతుంది. 2-3 లక్షల కాస్ట్, కార్ కాస్ట్ ఉంటుంది అప్పుడు 6-7 లాక్స్ ఉంటుంది. మనం ఇదంతా చేసే వరకు ఆపరేట్ అయిపోతుంది. దీన్ని ఆపరేట్ అయినా మంచి కండిషన్ ఉంటుంది అనేది గ్యారంటీ వేయలేము. ఇటువంటి కార్లను తీసేసి కొత్త కార్లు తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే హాఫ్ కన్నా ఎక్కువ రేట్ అవుతుంది దీన్ని రిపేర్ చేయడానికి. అమ్మాలనుకుంటే ఏం రేట్ వస్తుంది? స్క్రాప్ కింద అమ్మిందే బెటర్ దీనికి. కొన్నా వేరే వాళ్ళు కొన్నా కానీ నడిపించడానికి కష్టం అవుతుంది కదా, స్క్రాప్ కింద అమ్మిందే బెటర్ దీనికి. అంటే ఇన్సూరెన్స్ల విషయం కూడా, ఇన్సూరెన్స్ ఇప్పుడు చాలా మంది ఓనర్స్ అనుకుంటారు ఇప్పుడు దీనికి ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంటే దీనికి రిప్లేస్మెంట్ ఉంటుందా, లేదంటే సగం రేట్ ఇస్తారా? ఇన్సూరెన్స్లో ఏ విధంగా ఉంటుంది? ఇన్సూరెన్స్లో ఏమంటే 60% ఇస్తారు, 40% మనమే పెట్టుకోవాల్సి వస్తుంది. చాలా మంది ఏమని చేస్తారంటే సింగిల్ అంటే ఫుల్ ఇన్సూరెన్స్ కాకుండా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్లకు వెళ్తూ ఉంటారు. జస్ట్ యాక్సిడెంట్ అంటే అవతల వారికి ఇబ్బంది కలగకుండా తమకు డబ్బులు తగలకుండా ఇస్తాం. అట్లాంటి బెటర్, లేకపోతే ఫుల్ ఇన్సూరెన్స్ చేసుకుంటే? ఫుల్ ఇన్సూరెన్స్ చేసుకుంటేనే బెటర్. ఫుల్ ఇన్సూరెన్స్ చేసుకుంటేనే మన ఛాన్సెస్ ఉంటుంది కొంచెం పడైన బండి మంచి కండిషన్ కావడానికి. ఫుల్ బండికి 60% కవరేజ్ ఉంటుంది నాకు తెలిసినంత మటుకు. 60% కవరేజ్ ఉంటుంది, 40% ఇట్లానే మనం పెట్టుకోవాల్సి వస్తుంది. 2 లక్షల నుంచి 3 లక్షల వరకు మినిమం ఖర్చు ఉంటుంది కాబట్టి మరి ఆర్థిక భారం భరిస్తే ఇన్సూరెన్స్ ఉంటేనేమో సగం భారం తగ్గుతుంది. లేదంటే 3 లక్షల రూపాయలు పెట్టి రిపేర్ చేయించుకుంటామా, లేదంటే మరో 3 లక్షలు పెడితే కొత్త కార్ వస్తుంది కాబట్టి కొత్త కార్ తీసుకుంటాం అనేది ఓనర్ల ఇష్టం మేరకు ఉంటుంది. ఓనర్లు ఏ విధంగా ఆలోచన ఉంటే ఆ విధంగా చేసుకోవాలని చెప్పి మెకానిక్ సూచిస్తున్నారు. అయితే పూర్తిగా తడిసిన 2-3-4-5 రోజుల నుంచి నీళ్ళల్లోనే ఇంజన్తో పాటు కారు మొత్తం మునిగిపోయి ఉంటే మాత్రం దాన్ని స్క్రాప్ చేయడమే బెటర్ అని సలహా ఇస్తున్నారు మెకానిక్లు. కెమెరాన్ మహేష్తో చిన్నారెడ్డి, TV5.